రాష్ట్ర రాజకీయాల్లో కలకలం. టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో ఉన్న చంద్రబాబు బస చేసిన క్యాంపు వద్దకు పోలీసులు అర్ధరాత్రి తర్వాతే చేరుకున్నారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున గందరగోళం చోటు చేసుకుంది. ఇక తనను అరెస్టు చేసేందుకు కారణాలు ఏంటో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దీంతో అరెస్టుకు సంబంధించిన పేపర్లను వివరాలను అందించిన పోలీసులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విజయవాడకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక నంద్యాలలో బస చేసిన చంద్రబాబు బస్సు వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు వచ్చారు. ఆయనను అదుపులోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆ సమయంలో తన హక్కులు ఎందుకు ఉల్లంఘిస్తున్నారంటే చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు. ఏ చట్ట ప్రకారం తనను అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటున్నారని నిలదీశారు. తాము హైకోర్టుకు ప్రాథమిక ఆధారాలు ఇచ్చామని కూడా పోలీసులు తెలిపారు. చంద్రబాబు తరపున న్యాయవాదులు పోలీసులతో వాదించారు. ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. రిమాండ్ రిపోర్ట్లో అన్నీ ఉన్నాయని వివరించారు. ఇక శనివారం తెల్లవారుజాము చంద్రబాబు బస చేసిన ప్రాంతానికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. అనంతపురం నుంచి అదనపు బలగాలను రప్పించారు. ఎక్కడికి అక్కడ చెక్పోస్టును ఏర్పాటు చేశారు. ఇక చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్లో జరిగిన కుంభకోణంపై సిఐడి ఈడీ విచారణ చేశారు. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబు పాత్రపై చాలా రోజులుగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే అటాచ్మెంట్లు జరిగాయి. సెల్ కంపెనీల ద్వారా 241 కోట్లకు కుంభకోణం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో ఈ కేసులో మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల తర్వాత విజయవాడకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఇక ఈ 2 రోజుల క్రితం తనను అరెస్టు చేయవచ్చునంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును అదుపులోకి తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా ఉత్కంఠం కొనసాగుతోంది. చేస్తానన్నారు కానీ నన్ను అరెస్ట్ చేసేందుకు నన్ను ఆ మెటీరియల్ ప్రొవైడ్ చేయకుండా నన్ను అరెస్ట్ చేయాలి. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేసే ముందు నాకు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం ఏంటంటే దీని ప్రకారం పేరు హ్యాండెడ్నెస్ కాదా అని కాదండి. అందరినీ కాదండి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు కామన్ మ్యాన్ కూడా రైట్ ఉంటుంది. అరెస్ట్ చేసేటప్పుడు మిమ్మల్ని దేని కొరకు అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ప్రీమ్ ఆఫీస్ లో చూపించి అరెస్ట్ చేయాలన్నా లేదా అరెస్ట్ చేయాలి? అలా చేయాలి కదా. ప్రీమ్ ఆఫీస్ గా మీ మీద అలిగేషన్స్ ఉన్నాయని చెప్పేది రైటింగ్ లేదని అరెస్టింగ్ చూపించాలని మేము అంటున్నాము. మీరు రిమాండ్ చేసేటప్పుడు చూపిస్తామని మీరు అంటున్నారు. ఇది ఓన్లీ ద కాంట్రవర్సీ. బిఫోర్ అరెస్టింగ్ షో ఇట్.